నాటు కోడి పొట్ట విప్పి చూడ పేగులుండు దాన్ని కూర వండితే మస్తు టేస్టీగా నుండు తినగా తినగా రుచులు వేరయా విశ్వదాభి వినుర సంజయ ఇగో కత్తి నేను ఇట్టిట్ట అంటున్నా ఆడు కోడి పట్టుకుండు నేనైతే కత్తి ఈయన ఇట్లా అంటున్నా కోడి అడ్డు తీసుకొచ్చిండు కోడి కట్ అవుతుంది ఎవరికి పాపం వస్తుంది కత్తి నేను ఇట్ట అంటున్నా నాకు పాపం వస్తుందా కోడి తీసుకొచ్చి అడ్డు పెట్టి కానీ మెడగోసిన మన ఏదో ఆమ్గోత్ నాయక్ ఈయనకు పాపం వస్తుందా మన బంజారాన్ ఆమ్గోత్ నాయక్ చాలా రకరకాల వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళ కూడా వంటలు చేస్తాడు హైదరాబాద్లో ఈ షాద్ నగర్ ఈ ప్రాంతంలో చేస్తాడు మీకు ఎప్పుడన్నా వంటలు కావాలంటే మా మెసేజ్ పెట్టుర్రి వచ్చి వంటలు చేసి పెడతాడు చాలా మస్తు మస్తు చేస్తాడు కానీ ఈరోజు చేసేది ఆ కోడి మాంసంతో కూర కాదు మీరు మేక రక్తంతో అన్నీ చూసారు కదా ఈరోజు కోడి రక్తంతో దాని పేగులు గీగులు దాని పేరేంది సలోయి సలోయి కోడి సలోయి జర్రంత నీళ్ళు పోస్తారు ఎందుకు నీళ్ళు పోస్తారు దాని ఆత్మతృప్తి కావాలి సార్ దాని ఆత్మతృప్తి కావాలా నేను ఇట్టిట్ట అంటున్నా నాకు తెలియదు నాకు ఏ పాపం రాదు చే వచ్చే 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 గా చింతపండు పులుసులా మనం ఆ కోడి రక్తం అంతా పట్టిస్తారు ఎట్లుంటుందంటే ఏది వేస్ట్ కానియరు ప్రతీది అయితే ఈ కోడి పేగులు కూడా తీసి తలకాయ కాళ్ళు అన్నీ వేసి ఇంకా ఇంకేడ కోసేస్తాను కోసారు రే జాగ్రత్త చెప్పు ఈ కోసిన తుప్పుడు మొత్తం తీసేయాలి తుప్పుడా తుప్పుడు అంటే ఈ బూరికేసి మంచిగా దీనికి ఏం చేయాలి కొంచెం పసుపు నూనె వేసుకొని రుద్దాలి ఇక మేక రక్తం చూస్తుంటే కానీ కొంచెమే వచ్చింది అందుకే చింతపండు పులుసులు వేసి ఇక పిసుకాలి దీన్ని ఇప్పుడు ఆ చింతపండు పులుసుని ఈ కోడి రక్తంని తీసుకొని ఇట్లా పిసుకాల ఇగో గిసంటి వంటలు మనం పొలంలో వంటి తిరుగుతుంటే మస్తు మస్తు రకరకాల వంటలు నేర్చుకొనికి వస్తుంది ఏంది ఇవన్నీ నన్నేమన్నా అనే ముందు ఆలోచించుకోండి ఇది ట్రెడిషనల్ దేవుడి కోసం పెట్టే వంటలు ఇవి ఇప్పుడు ఎవరైనా పిచ్చి పిచ్చికి మాట్లాడినారు అనుకో వాళ్ళది కూడా సలోయి చేస్తాం ఈ డిష్ పేరే సలోయి ఇప్పుడు ఆ కోడిని అంతా మంచిగా క్లీన్ చేసుకొని దాని పొట్ట వీసేసి దాని పొట్టల పేగులన్నీ తీసుకొని దాని తలకాయ కాళ్ళు కూడా ఏ కింద భాగం వాడతామా కిందది కాళ్ళు తలకాయ అట్లాగే ఆ పేగులతోటి ఈ కూర చేసుకుంటారు మీరు చూసి పరేషాన్ కాకుండా మరి తింటే మాత్రం భలే జబర్దస్త్ ఉంటుంది మంచిగా తలకాయని కూడా మంచిగా కాల్చేసారు ఇప్పుడు ఈ కోడిని జర్రంత జొన్న పిండి వేసి దాన్ని రుద్దుతారు ఎందుకు జొన్న పిండి వేసి రుద్దుతారు కూర మంచి టేస్ట్ ఉంటుంది అంట మనం మహారాష్ట్ర వంటల్లో అది సావోజీ దాంట్లో మనం చూసినాం కదా అంతేకాకుండా చికెన్ కూడా మంచిగా క్లీన్ అవుతుంది అనుకుంటా మరి మంచిగా జొన్న పిండి వేసి దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కడిగేస్తారు కడిగి ఇప్పుడు ఆ కోడి కింద భాగము మా కుక్కలకి పై భాగము నాటు కోడి పొట్ట విప్పి చూడ పేగులుండు దాన్ని కూర వండితే మస్తు టేస్టీగా నుండు తినగా తినగా రుచులు వేరయా విశ్వదాభి వినుర సంజయ దాని గుండెకాయ వొట్టకాయ ఒకటి పెద్దగా ఉన్నది ఒకటి చిన్నగా ఉన్నది తర్వాత గుండెకాయ ఆ పేగులు దాని కడుపు అన్నిటి వేసుకోవాలి ఇందులో ఇగో పేగులు లెక్క పెడతారంటే గిదేనేమో మరి ఆ పేగు ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకొని పెద్ద పేగు దాంట్లో ఉన్నదంతా తీసేయాలి తీసి క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం పట్టినా ఏది వేస్ట్ కాకుండా చేసుకున్నాడు అనేది మన చూడ మొత్తం అంతా ఒక్కొక్క కోడి పేగును క్లీన్ చేయాలి ఈ కాళ్ళు రెక్కలు మరి కోడి ఎవరు తింటారు పటేల్ సాబ్ మా పెద్ద దొర ప్రణవ్ దొర తింటాడు ఇట్లా కోడిని చిన్న చిన్న ముక్కలు కొట్టేసేయాలి పెద్ద పెద్దగా పెట్టద్దు ఎందుకంటే అందరికి అన్నీ ఉడికిపోవాలా అందుకని చిన్న చిన్నగా కొట్టితేనే దాని టేస్ట్ నాయక్ జర కాయలు కనబడకుండా కూర్చో కనిపిస్తలేదు సార్ అవి కాదు అవి నీ కాయలు సో ఇప్పుడు మన కోడి ఉన్నది కదా ఈ కోడి కాళ్ళని అంటే పైభాగం కాదు కింద భాగం కాలు కొట్టేసినాం చిన్న చిన్నగా రెక్కలు కొట్టేసినాం పేగులు కొట్టేసినాం మెడకాయలు కొట్టేసినాం పేగులు దాని కాయలు కొట్టేసినాం అన్ని కలేజీ అన్ని అన్ని వేసి మంచి కుండల ఉడకబెట్టాలి మంచిగా ఉడికించాలి ఇక నాటుకోడి కదా జర ఎక్కువ టైం పడుతుంది ఒక 20 నిమిషాల పాటు దాన్ని మంచిగా ఉడకనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ మన చికెన్ చిన్న చిన్న కిమలేక చిన్న చిన్న ముక్కలు కొట్టినాం కదా ఉడికినాక దాంట్లో అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని జర్రంతా
పచ్చిమిరపకాయల పేస్ట్ అట్లానే ఇక ధనియాల పొడి జర్రంతా జీలకర్ర పొడి ఎక్కువేయద్దు దీనికి కథ ఉన్నది అంతే ఇంకా కొంచెం అంత జర్రంతా గరం మసాలా వేసుకోండి పుదీనాని డించికి 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 తుంచుకొని అందులో వేసుకోండి గదే చేత్త జర్రంతా కొత్తిమీర కూడా అందులో వేసుకోండి అన్ని వేసాం మరొక 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేద్దాం ఈ లోపల ఒక మిశ్రమం తయారు చేస్తున్నాం ఆ చింతపండు మనం చింతపండు ముద్ద తీయవావి చింతపండు మరి ఎక్కువ పులిపోయి కదా ఓకే ఆ చింతపండు రక్తం కలిపిన దాన్ని మనం దాంట్లో జొన్న పిండి ఇగో ఎంత వేయాలో చెప్పు మొత్తమా మొత్తం వేసి అది పిప్పి అయిపోతుంది కదా పేస్ట్ అయిపోతుంది కదా జొన్న పిండి ఇగోండి ఒక 1/2 కప్పు జొన్న పిండి వేసిన వేసి ఇక దాన్ని మంచి కలపాల చూడండి ఈ కొన్ని వంటలు నాకు ఇట్లా తెలియదు ఇక అన్నీ నేర్చుకోవాలా తినాలా మనిషి జన్మ ఎత్తినోడు అంట అన్నీ తినాలంట ఇప్పుడు ఏం చేస్తావు పిసుకుతావా ఇక కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇక పిసకాల అంతేనా నీళ్ళు నీళ్ళు ఉడుకుతున్నది దాంట్లో మొత్తం ఆ జొన్న పిండి రక్తము ఆ చింతపండు పేస్ట్ అంత వేసి దీన్ని కలపాల దీన్ని దేంతో తింటాం జొన్న రొట్టెతో తింటాం మా చిన్న బుజ్జి ఉన్నది ఆమె జొన్న రొట్టె తీసుకొస్తుంది ఆహా ఇట్లా చిక్కగా ఉంటుందా సలోయ్ ఇప్పుడు ఎంతసేపు కుక్ చేయాలా ఇక 5 నిమిషాలు కుక్ చేయాలా ఇక ఉప్పు ఇక లాస్ట్లో ఉప్పే కదా ఇక నాకు చేయడం వచ్చిందే కదా అది ఉప్పు దీనికి ఎంత సరిపోతుందో ఉప్పు అంత వేసుకోర్రి వేసి దీన్ని ఈ విధంగా స్లోగా కుక్ చేసుకోండి సో చూసిర్రు కదా నూనె వేసిర్రా వేయలే మీకు గుర్తున్నదా మన కళ్ళు చికెన్ చేసినప్పుడు నూనె వేసినామా వేయలే ఎందుకంటే నూనె వేస్తే బజ్జీలు అవుతాయి మస్తు టేస్ట్ ఉన్నది ఇక దీన్ని జొన్న రొట్టెతో తింటే మస్తు ఉంటుంది మరి మా చిన్న బుజ్జి జొన్న రొట్టెలు తెస్తుంది ఇక మంచి ఉడికిపోయింది టేస్టు అసలు అట్లా ఇట్లా లేదు ఇది ఒక ఇంకొక లెవెల్లో ఉన్నది టేస్ట్ సో మరి మంచిగా ఇట్లా జొన్న రొట్టెతోటి ఇంత ఉల్లిపాయ ముక్క ఒక పచ్చిమిరకాయ పక్కన పెట్టుకొని నిమ్మకాయ ఉన్నా కానీ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది ఆమ్గోత్ నాయక్ కోడి ఎక్కడిది కోడి మా ఇంట్లో మీ ఇంట్లోదే కోడి మరి నేను నువ్వు పైసలు చెప్పినావు 600 రూపాయలు కోడి అని నేను ఇస్తా పట్టుకరా అంటే మరి పైసలు అడ్వాన్స్ ఇస్తేనే ఇస్తా అని ఎందుకు అంటాడు మీ నాయన అంటే ఎవరికి నమ్మడు మా నాయన అట్లా కాదు నువ్వు కొడుకువి నువ్వు తీసుకొస్తా పైసలు నేనైతే ఇస్తా కదా మరి అడ్వాన్స్ ఎందుకు మాకు ఫస్ట్ నుంచే నమ్మడు కొడుకుకు నమ్మడు తమ్ముళ్ళకి నమ్మడు ఎవరికి నమ్మడు కాబట్టి ఎందుకంత బట్టే బాజు కానీ ఎందుకు అట్లా అయినావు నువ్వు నేనే కాదు ఎవరికి నమ్మడు ఎవరికి నమ్మడా ఎవరికి నమ్మడు మొత్తానికి పైసలు చేతిలో పెడితేనే కోడి వచ్చింది లేకపోతే రాలేదు ఇయ్యాడు ఇయ్యాడు బా ఏదైతే ఏమున్నది అసలు కూర మాత్రం ఒక జబర్దస్త్ లెవెల్లో ఉన్నది ఇక మస్తు అసలు దాని టేస్ట్ వేరున్నది ఇక ఎవడన్నా నూనె గీనె వేస్తే వానికి నూనె ఏం ఏమైంది ఎప్పుడు ఏం నూనె ఇట్లా సలోయ్ చేస్తే మంచి యాట చేస్తాం యాట సలోయ్ చేయొచ్చు యాట సలోయ్ చేయొచ్చు కోడి సలోయ్ చేయొచ్చు మరి మన బాతుల సలోయ్ చేయొచ్చా చేయొచ్చు ఇప్పుడు ఈ రక్తం కూర చేసుకోవడం వల్ల ఏంది మనకు ఫాయిదా ఏంది మనకి ఇది మన ఆరోగ్యానికి మంచిది మన ఆడపిల్లలు మంచిగా తింటే మంచిగా పిల్లలు అంటారు పిల్లలు పుట్టా నీకా ఇది పిల్లలు పుడతారు అర్థమైంది కదా ఏదో ఆఫ్రోడిజియా గిఫ్రోడిజియా కానీ మనం అంటాం గిది తింటే పిల్లలు పుడతారు చాలా మంచిది ఇది మనం చార్మినార్లో పోతే 10 రూపాయల గింత పెడతారు 20 రూపాయల గింత పెడతారు అమ్ముతారా బయట హోటల్ చాలా అమ్ముతారు ఇది అవునా కళ్ళు దుకాణాలలో మన వైన్స్లలో కళ్ళు దుకాణాలలో వైన్స్లలో అమ్ముతారట నేను ఎప్పుడు తినలే కానీ నన్ను తోలుకపోతావు కదా తోలుకపోతా కళ్ళు కాంపౌండ్లకి మన ఇద్దరమే ఇద్దరం మంచి కూర్చొని తాగుదాం మంచిగా ఇప్పుడు పోయి ఇప్పుడు కాదురా భయ్ ఇప్పుడు పని చేసుకుందాం ఎప్పుడు సరే రేపు కళ్ళు కాంపౌండ్లో సంజయ్ ఎట్టుంటుందో ఇంకొక ఎపిసోడ్లో చూపిస్తా ఇప్పుడైతే జొన్న రొట్టె వస్తున్నది మేము తింటాం కూర రెడీగా వచ్చే 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 చిన్న బుజ్జి ఎవరు స్మైలింగ్ చిన్న బుజ్జి వచ్చే బా ఏం జబర్దస్త్ జొన్న రొట్టెలు చేస్తావు చిన్న బుజ్జి థ్యాంక్ యూ చిన్న బుజ్జి ఇక అందరూ అనుకుంటారు 5-star హోటల్లో మిరపకాయలు ఇస్తారు సలాడ్ పెడతారు అది ఇది అని ఇక్కడ చూడు మిరపకాయ ఉండే ఉల్లిపాయ ఉండే మనకి అన్నీ ఉండే సో ఇక నీకు కూడా ఒకటి ఇక వాటి చిన్న రొట్టె నీకు నీకు కూడా చిన్న ఉల్లిపాయ నీకు చిన్న మిరపకాయ నీకు చిన్న నిమ్మకాయ నీకు సరేనా ఇక వేసుకుందామా దీంట్లో వేసుకొని తినుడే చూడండి మస్తు అసలు ఏం చేసినోరా భయ్
ఇట్లా జబర్దస్త్ ఆహా నిజంగా అసలు మస్తు మజా ఇట్లా జొన్న రొట్టె వేసుకొని దీన్ని నాకేరా సార్ నీకు కూడానా ఉల్లిపాయ ఉల్లిపాయలు కారం వేసుకొని తింటారు కదా సరే అసలు పక్క పక్కన ఊస్తూ ఉంటాం మేము అవి ఏమున్నా ఇంకా దీని కాయ వచ్చింది నాకు దీని కాయ కూడా తిందాం పుంజు ఆహా చేపల ముళ్ళులు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు కానీ ఈ కూరలో బొక్కలు ఎక్కువ ఉన్నాయి మంచిగా ఇట్లా వేసుకొని అట్టలే లేదు మస్తు జబర్దస్త్ ఉన్నది థ్యాంక్ యూ నాయక్ సాబ్ నువ్వు పెళ్ళిళ్ళల్లో అన్నిట్లలో వంటలు చేస్తావు కదా ఫ్రెండ్స్ ఇటువంటి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లాగా మనకి ఆపర్చునిటీ దొరికినప్పుడు మంచిగా తినాలా మంచిగా ఎంజాయ్ చేయాలా ఇక నేను కొంచెం జర్రంత ఇంటికి తీసుకోపోతా ఎందుకంటే మన క్వీన్ విక్టోరియా నేను కలిసి కూర్చొని దీన్ని బాటిల్ ఓపెన్ చేసుకుంటే దాని మజానే వేరు సూపర్ అండి సూపర్ చేసుకోండి మరో కొత్త జబర్దస్త్ రెసిపీలో మళ్ళీ కల్పిస్తాం నాయకుని కూడా తీసుకొస్తాం తీసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం అంటే ఇది మందు దుకాణాలు అమ్ముతారట లిక్కర్ షాప్స్లో కళ్ళు కాంపౌండ్లో అమ్ముతారు ఇంకా నేను కళ్ళు కాంపౌండ్ పోయినా అంటే మస్తు మజ వస్తుంది ఇక నీకు పెళ్ళి కానీ పిల్లగాని నీకు ఇప్పుడే తీసుకోపోం కానీ